నకిలీ నాసిరకం విత్తనాలు రైతులను నట్టేటా ముంచుతున్నాయి. పుట్టెడు అప్పులు చేసి పంటలను పండిస్తున్న అన్నదాతల పాలిట శాపంగా మారుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన వరి వంగడాన్ని సాగు చేస్తే కనీస దిగుబడులు రావడం లేదని అన్నదాతలు రోడ్డెక్కారు. జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వరి సాగుకు పెట్టింది పేరు. ఏటా సాగర ఆయకట్టు కింద సాధారణ రకాలతో పాటు పలు హైబ్రిడ్ వరి రకాలను రైతులు సాగు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రాయణిపాలెం గ్రామ రైతులు ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన సూపర్ పైన్ వరి రకాన్ని 150 ఎకరాల్లో సాగు చేశారు. ఎకరానికి 40కి పైగా బస్తాలు వస్తాయనడంతో రైతులు అధిక ధర చెల్లించి మరీ పంటను సాగు చేశారు. కంకిదశ వరకు ఏపుగా పెరిగిన వరి పైరును చూసి సంతోషపడ్డ రైతులు గింజ గట్టిపడే సమయంలో తాలుపోవడాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. పంట పరిస్థితి చూస్తే ఎకరాకు 15 బస్తాలు కూడా మించవని విత్తన కంపెనీ ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళన చేసిన కర్షకులు రహదారిపై ధర్నా చేసి తమ గోడును అధికారులకు వెళ్లబోసుకున్నారు. మాది రాయనపాలెం గ్రామం. మేము అంకుశ్రీ అనే వంగడాన్ని మంచిగా దిగుబడి వస్తుందని చెప్పేసి నమ్ముకొని 101 అనే రకాన్ని డిస్ట్రిబ్యూటర్లు చెప్పి మాకు ఈ వరి విత్తనాన్ని ఇచ్చారు. దీన్ని మేము సకాలంగా నాటుకొని మంచిగా పండించుకొని ఇది తీరా పొట్టాకొచ్చి చేతికొచ్చే దశలో వరి కంకులన్నీ తాలుగా మారి ఎండిపోతున్నాయి. ఇవి వ్యవసాయ అధికారులను మేము సంప్రదించి వాళ్ళకు మా యొక్క బాధను విన్నవించిన ఎడల వాళ్ళు మేము మాట్లాడి చెప్పి అన్ని సవ్యంగా మాట్లాడి చేస్తాం బాబు అని చెప్పేసి ఒక టైం ఇచ్చి ఆ డిస్ట్రిబ్యూటర్ని పిలిపించి ఆ వ్యవసాయ అధికారులు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి కుమ్మక్కై ఈరోజు మేము పోతే లాస్ట్కు మా చేతిలో ఏమి లేదు, మీకు ఇష్టమైంది చేసుకోండి, మీకు ఎక్కడ దిక్కుంటే అక్కడ చెప్పుకోండి అనే రీతిలో చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి ఈరోజు ఈ స్థాయికి దిగజార్చి మాట్లాడినందున మేము ఆర్డీఓ గారిని ఈరోజు కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. నేను అంకుశ్రీ అని 101 బాగా పంచదని అంటే పోయిన సంవత్సరం 40 బస్తాలు వచ్చింది బిల్డింగ్ అని అంటే పెట్టాము. బాగా అడ్వ టీవీలలో అడ్వర్టైజ్ చేశారు లోకల్ ఛానల్లలో. ప్లస్ దానికి ఇంకా విత్తనాలు అమ్మేటప్పుడు కూడా ఈ గిఫ్ట్ ఆ గిఫ్ట్ అని ఓచర్లు గారికి ఇచ్చారు, బంపర్ ఆఫర్ పెట్టించారు. మేము పెట్టేసరికి ఫస్ట్ చూస్తానికి వరి ఏపుగానే వచ్చేది, తర్వాత కంకి దశకు వచ్చినాక మొత్తం తాలిగిద్ద అవుతుంది. ఈ ప్రైవేట్ సీడ్స్ పై ఈ ప్రైవేట్ దీనివల్ల ఎకరానికి 15 బస్తాలు వచ్చేటట్టే ఉన్నది. అదిగా వ్యవసాయ అధికారులు చెప్తే పట్టించుకునే పరిస్థితి లేదు. కల్తీ విత్తనాలపై తక్షణం చర్య తీసుకోవాలి, నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాల్సిందిగా కోరుతుంది. శాస్త్రవేత్తలు పంటను పరిశీలించి నష్టం జరిగిందని ధృవీకరించినప్పటికీ కంపెనీ పట్టించుకోవడం లేదని సాగుదారులు మండిపడుతున్నారు. ఎకరాకు 15,000 రూపాయల వరకు పెట్టుబడులు పెడితే చిల్లిగవ్వ కూడా మిగిలేట్లు లేదని బాధిత రైతులు వాపోతున్నారు. ఈ దశలో ఈ రకంగా తయారవుతుందని మేము వరిని తీసుకొచ్చి ఏమైనా పెస్టిసైడ్ చల్లాలేమని వ్యవసాయ గారి దగ్గరికి జయప్రద గారు ఏవో గారి కాడికి వచ్చాము వరి తీసుకుని. ఆమె వెంటనే కంపసాగరం సైంటిస్ట్ అని బాలాజీ నాయక్ గారిని తీసుకొని పొలాలకు వచ్చారు. సీడు ఫెయిల్ అయింది, 50% లాస్ అయిపోతుందని బాలాజీ నాయక్ గారు మాకు ఆ రోజే పొలం దగ్గర చెప్పారు. ఇదేందని మేము సీడ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి పోతే ఏం చేసుకుంటారో చేసుకోకపోండి, మేము మా విత్తనాలు ఈ విధంగానే ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్లు పట్టించుకోకుండా మా పై ఏ విధమైన కూడా ఇవ్వకుండా చూస్తున్నారు. మేము వారం 10 రోజుల నుంచి ఇక్కడ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాం. ఈ కంపెనీ వాళ్ళు వస్తాం చూస్తూ ఉంటున్నారు, కానీ వచ్చి మొత్తం ఈ ఎర్రోడ్లు అయిపోయినాక తర్వాత చూసినా కూడా దీని మీద ఏముండదు. దిగుబడి మాత్రం 20 బస్తాలు 15 బస్తాలు వచ్చినట్టుంది. వీళ్ళు సీడ్ కంపెనీ వాళ్ళు మాత్రం దీని గురించి ఏం పడుచుకోవట్లేదు, కాబట్టి మాకు న్యాయం చేయాలని ఏడీ గారిని కోరుచున్నాం. ఈ 101 అని మంచి దిగుబడి వస్తుంది, 45-43 బస్తాలు వస్తాయంటే మేమేం చేసినామంటే కౌలు రచన చేయబట్టి అంతో ఎంతో ఇవ్వగలుగుతాం. ఎక్కువ దిగుబడి వస్తే రైతుకి ఏమైనా దిగుబడి గిట్టుబాటు వస్తాయని చెప్పేసి దాన్ని పెడితే ఈ రోజు 5 ఎకరాల్లో కనీసం 15 బస్తాలు వచ్చే స్థితి ఉంది. రైతుల ఆందోళనతో స్పందించిన వ్యవసాయ శాఖ సదరు ప్రైవేటు కంపెనీతో చర్చలు జరిపింది. 30 బస్తాల కంటే తక్కువ దిగుబడులు వస్తే నష్టపరిహారం చెల్లించేందుకు కంపెనీ ఒప్పుకుందని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చలి వాతావరణం వల్లే తాలు శాతం పెరిగిందంటున్న అధికారులు రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఈ అంకుర్ కంపెనీకి సంబంధించి అంకుర్ శ్రీ 101 రకాన్ని సాగు చేయడం జరిగింది. అయితే ఇందులో రాయనపాలెం గ్రామానికి సంబంధించి కొంతమంది రైతులు దాంట్లో కుస గింజలు తాలుబోతున్నాయని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులందరూ కూడా దీన్ని తనిఖీ చేసి దీనిలో కుస గింజలు తాలుబోతున్నాయి, దీన్ని పరిశీలించడం జరిగింది. అయితే కంపెనీ వాళ్ళతో మాట్లాడినప్పుడు
30 బస్తాల కన్నా దిగుబడి తగ్గినప్పుడు కంపెనీ తరఫున ఆ జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి కంపెనీ ప్రతినిధులు ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని రైతులకు తెలియజేయడం జరిగింది. ఇది సూపర్ ఫైర్ వరి రకం కాబట్టి ఈ రకానికి లక్షణాలలో ఈ చలి వాతావరణ పరిస్థితుల్లో ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ప్రతినిధులు కూడా దీన్ని దిగుబడి తగ్గినట్టయితే ఆ తగ్గిన దిగుబడికి గాను వాళ్ళకి నష్టపరిహారం కట్టేయడానికి ముందుకు వచ్చారు. ఇదే విషయాన్ని మనం ఈ రాయనపాలెం గ్రామ రైతులకు తెలియజేయడం జరిగింది. ఆరుగాలం కష్టించి పండిస్తే నోటికాడికి వచ్చిన పంట చేతికి రాకుండా పోయిందని బాధిత రైతులు వాపోతున్నారు. జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని అధికారులకు విన్నవించుకున్నారు.